ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే ద్వారా వక్ భూములను గుర్తించి వాటిని పరిరక్షించాలని ముస్లిం పర్సనల్ బోర్డు ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అల్తాఫ్ రాజా డిమాండ్ చేశారు. ఈ నెల 21 నుండి చేపడుతున్న సమగ్ర భూ సర్వేలో వక్ భూములను గుర్తింపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న రికార్డులను పరిశీలించి వాటిలో అక్రమాలకు గురైన వాటిని తిరిగి తీసుకుని వాటిని ముస్లింల సంక్షేమ అభివృద్ది కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిమేతరుల చేతుల్లో ఉన్న వక్ భూములను విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మార్కెట్ రేటు ప్రకారం అద్దె వసూలు చేసి డబ్బులను ముస్లిం పేద విద్యార్థుల చదువు, పెళ్లిళ్లు వంటి వాటి కోసం వినియోగించాలని సూచించారు. వక్ భూములపై వచ్చే ఆదాయంలో కొంత భాగం ఉర్దూ పాఠశాలలు, మదర్సాల అభివృద్ది కోసం ఖర్చు చేయడం ద్వారా ముస్లింల సంక్షేమ కోసం కృషి చేసిన వారి అవుతారని అన్నారు. పాత రికార్డులను పరిశీలించి వక్ భూములు గుర్తించి వాటి విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ముస్లిం సంఘాల పెద్దలతో సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా గారు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో సమగ్ర భూ సర్వే నిర్వహించడం, ఈ సమగ్ర భూ సర్వే నిర్వహించే వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ముస్లిం సంఘాలు అందరూ కలిసి విన్నవించడం ఏమిటంటే ఈ భూ సర్వేలో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో పూర్తిగా సర్వే చేయించి ఆక్రమణలో ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వాపస్ తీసుకొని ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్గా చేసి ఉన్నారో లేక ప్రభుత్వ సంబంధించినటువంటి కొన్ని చోట్ల ప్రభుత్వమే ఎక్వైర్ చేసి ఉన్నటువంటి వక్బోర్డ్ స్థలాలు ఉన్నాయో లేక ప్రాజెక్టుల కోసం ఐఓసీ లాంటి ఎన్టీడీ బేస్ లాంటి సంస్థలు తీసుకున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి అది ఆ మార్కెట్ వాల్యూ ప్రకారంగా లీజ్ వసూలు చేసి ఆ వచ్చే ఆదాయంతో ముస్లింల బాగోగుల కోసం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, వాళ్ళకు విద్య విషయంలో కానీ ఉర్దూ స్కూల్స్ కానీ మదర్సాల కోసం కానీ ముస్లింలకు సంబంధించినటువంటి చాలా విషయాల్లో వాళ్ళ సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాల్లో కానీ అన్నింటిలో కూడా చాలా దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ భూ సర్వే ఏదైతే చేస్తున్నారో పూర్తిగా సమగ్రంగా వఫాస్తులు ఎక్కడైతే ఉన్నాయో ఆక్రమణలో ఉన్నటువంటి వక్ఫాస్తులన్నీ కూడా తిరిగి వాపస్ తీసుకోవాలని కోరుతూ ఈ కొన్ని రెవెన్యూ అధికారుల వక్ఫ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని ఆస్తులు కోర్టుల్లో ఉండటం కానీ లేక అన్యాక్రాంతం అయిన ఉన్నటువంటి వక్ఫాస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సమగ్రంగా విచారణ జరిపించి ఆ ఆస్తులు కూడా తిరిగి వాపస్ తీసుకొని ముస్లిం ఆస్తులు ముస్లింలకు చెందే విధంగా ముస్లింలకు వాళ్ళ పిల్లల ఉద్యోగావకాశాల్లో కానీ విద్య విషయంలో కానీ వాళ్ళ జీవితాలు బాగుపడటానికి కానీ చాలా దోహదపడతాయని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఈ వక్ఫాస్తుల విషయంలో పూర్తిగా సమగ్ర విచారణ జరిపి వక్ఫాస్తులని పరిరక్షించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫాస్తులన్నీ కూడా సమగ్రంగా విచారణ జరిపి పరిరక్షించి వారి ద్వారా ముస్లింల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకోవడం జరుగుతుంది.